హై గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం అపాచీ ఆర్ఆర్ 310 న్యూ 2021 బిఎస్6 మోడల్ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ది పర్ఫార్మెన్స్ కానీ మీకు రైడింగ్ మోడ్స్, స్లిప్పర్ క్లచ్, జీటీటీ ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వెహికల్. సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది, లైక్ ఆల్మోస్ట్ ఒక పెద్ద బైక్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బైక్ మీద కూర్చున్నప్పుడు కూడా మన రైడింగ్ పొజిషన్ మరీ టూ లీన్డ్ ఏం లేదు, సో కొంచెం నార్మలే ఉంది. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ వెహికల్ విత్ R15, ఆ బైక్ తోటి కంపేర్ చేసుకుంటే అంత లీనింగ్ ఏం లేదు, సో కొంచెం కంఫర్టబుల్ ఉంది. అంటే ఇది ఒక స్పోర్ట్స్ టూరర్ కేటగిరీ కింద వస్తుంది. సో లెట్స్ టర్న్ ఇట్ ఆన్. సో ఆన్ చేయగానే రేసింగ్ సీన్స్, 1982 టీవీఎస్ రేసింగ్ అర్బన్ మోడ్. ఓ సో ఇక్కడ ఆర్పిఎం లెవెల్స్ ఇచ్చినప్పుడు కొంచెం యాక్సిలేటర్ ఎక్కువైనట్టు అవుతుంది కదా, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీని ఏంటంటే మీకు థ్రాటిల్ బై వైర్ టెక్నాలజీ ఉంది. సో మనం ఇచ్చే థ్రాటిల్ రెస్పాన్స్ ఏదైతుందో ఇది టోటల్ సెన్సార్ బేస్డ్ మీద వెళ్తుంది. సో జనరల్గా కేబుల్స్ ఉంటాయి బట్ దీనికి సెన్సార్ బేస్డ్ మీద ఉంది, మీకు యాక్సిలేషన్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం అర్బన్ మోడ్లో ఉన్నాం జనరల్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఈ 310cc కదా, సో దీంట్లో ఆల్రెడీ ఫీచర్స్ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, పైన ఐకాన్స్లో ఇస్తాను. సో టోటల్ ఈ బైక్లో ఫీచర్స్, దీని ఇంజన్ ఎలా ఉంటుంది ఏంటని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడాలనుకున్న వాళ్ళు పైన ఆల్రెడీ ఐకాన్స్లో వీడియో ఉంటుంది, చూడండి. అయితే ఈ బండిది ప్రజెంట్ పవర్ వచ్చేసరికి 312cc ఇంజన్ ఉంటుంది దీంట్లో, రివర్స్ ఇంక్లైన్ ఇంజన్. అండ్ మనం అన్నీ చెప్పే ముందు ఫస్ట్ ఫీచర్స్ ఏమేమి చెప్తా ఓవరాల్గా. సో దీంట్లో అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, మీకు మిచిలిన్ టైర్స్ ఉన్నాయి, సాఫ్ట్ రబ్బర్ టైర్స్. అండ్ ఇక్కడ ఒకవేళ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఈ క్లచ్ వచ్చేసరికి మీకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది విత్ జీటీటీ. సో జీటీటీ అంటే మీకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు లైక్ యాక్సిలరేషన్ కూడా ఎక్కువ చేయవసరం లేదు, సో ఆటోమేటిక్ వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి ఇలాగా. సో జనరల్గా మనం మూవ్ చేయాలంటే కొంచెం యాక్సిలరేషన్ ఇస్తాం, అది క్లచ్ కొంచెం వదిలేస్తాం. సో మొత్తం వదిలేసినప్పుడు బండి అనేది కొంచెం హిల్ టైప్ ఉన్నప్పుడు బండి ఏమవుతుంది అంటే పవర్కి ఆగలేక ఆఫ్ అయిపోతుంది. సో దీనికి అలా కాదు, దీనికి ఒక మినిమం ఆర్పిఎం అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 2000 ఆర్పిఎం మీద ఆల్రెడీ అవుతుంది. సో నేను ఇప్పుడు యాక్సిలేషన్ కూడా ఇవ్వట్లేదు, సో ఆటోమేటిక్గా ఇప్పుడు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ జీటీటీ. నేను గేర్ చేంజ్ చేస్తే కూడా మీకు ఇప్పుడు కొంచెం పవర్ అనేది స్పీడ్ పెరుగుతుంది, చూడండి. నేను ఇప్పుడు గేర్ చేంజ్ చేశాను, ఇప్పుడు స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుంది, చూడండి. సో దిస్ ఈజ్ జీటీటీ, అంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ. అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం యాక్సిలేషన్ ఇవ్వనవసరం లేదు, అండ్ క్లచ్ కూడా లాస్ట్ కొంచెం పట్టుకునే అవసరం కూడా లేదు. సో కొంచెం ఆటోమేటిక్గా అదే వెళ్తుంది ముందుకు. సో దిస్ ఈజ్ హౌ ఏ జీటీటీ వర్క్స్. లో పవర్ ఏమో మీకు లైక్ స్పోర్ట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్, రెండింటిలో మీకు 34 PS పవర్ వస్తుంది. అండ్ రెయిన్ మోడ్ అర్బన్ మోడ్లో మీకు 25.8 PS పవర్ ఉంటుంది. అయితే మీకు పవర్ ఫిగర్స్ అండ్ టార్క్ రెండు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో టోటల్గా మీకు పవర్స్ ఇవన్నీ టోటల్గా డిఫరెంట్ ఉంటాయి, నార్మల్గా దాని నుంచి దీనికి చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేసి మనం చూద్దాం. సో ఇలాంటి ప్లేస్లలో సస్పెన్షన్ అనేది తెలుస్తుంది. సో దీని సస్పెన్షన్ కూడా మీకు ఫ్రంట్ USD ఫోక్స్ ఉన్నాయి. సో USD ఫోక్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి, అండ్ వెనకాల కూడా మోనో షాక్స్ ఉంది. సో సస్పెన్షన్ అయితే టాప్ నాచ్ ఉంది. నేను ఆల్రెడీ 1 డే నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నా, నాకు ఈ వెహికల్ చాలా నచ్చింది. అంటే కంఫర్టబుల్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ దీనికన్నా ముందు R15 కూడా ఒకటి రైడ్ రివ్యూ చేశాను. సో R15 రివ్యూ చేసేటప్పుడు దాని లీనింగ్ పొజిషన్ అనేది చాలా కిందికి ఉంది, సో అది కొంచెం అన్కంఫర్టబుల్ ఉండేది. అది చేయి మీద కొంచెం ప్రెషర్ పడడం, ఇంకోటి నెక్ దగ్గర పెయిన్ రావడం ఇలాంటిది ఉండే. సో దీంట్లోనైతే నాకు అంత అనివి అనిపించదు, కొంచెం రిలాక్స్ కొంచెం అలవాటు అయిపోతే మాత్రం మీరైతే ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్దాం. ఓ వావ్, సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంది. యాక్చువల్గా దీనికి ఆఫ్టర్ మార్క్ ఎగ్జాస్ట్ వేసుకునే అవసరం కూడా లేదు, చాలా లౌడ్ ఉంది. ప్రజెంట్ అర్బన్లో ఉన్నాం, కానీ నేను యాక్చువల్లీ బైక్లో నోటీస్ చేసింది ఏంటంటే దీంట్లో ఉన్న పవర్ ఏదైతుందో పవర్ అనేది చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక డామినర్లో ఎలా ఉంటుంది 400cc, ఆల్మోస్ట్ దీని పవర్ కూడా సేమ్ ఉంది. అంటే కంపారిజన్లో చూసుకుంటే ఇది కూడా కొంచెం డామినర్ అంత ఫాస్ట్ ఉంది. ఒకసారి మనం హైవే మీదకి వెళ్దాం, హైవే మీకు వెళ్ళినప్పుడు మీకు పవర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తాను. మోడ్, రెయిన్ మోడ్ రెండిట్లో ఏంటంటే మీకు హై ఆర్పిఎంస్కి వెళ్ళగానే మీకు ఇక్కడ పవర్ అనేది కట్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ 8-9000 దాకా వెళ్ళగానే మీకు పవర్ అనేది కట్ అవుతుంది, అంటే లైక్ ఒక బ్రేక్ టైప్ వస్తుంది అన్నమాట.
సో కాబట్టి అర్బన్ మోడ్లో మనం ఎక్కువగా డ్రాగ్ చేయకూడదు. సో మీకు ది బైక్ ది టాప్ స్పీడ్ కూడా 160 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఆగేసి మీకు ఒకసారి గేర్స్ అంటే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒకసారి నేను ట్రాక్ మోడ్లో పెడతాను. ఇప్పుడు కొంచెం రోడ్ ఎంప్టీ ఉంటుంది. సో అర్బన్ మోడ్ నౌ చేంజ్ టు రెయిన్ మోడ్ అండ్ ఇప్పుడు స్పోర్ట్ మోడ్ అస్ వెల్ అస్ ట్రాక్ మోడ్. ఇప్పుడు మనం ట్రాక్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు ట్రాక్ మోడ్లో ఒకసారి మనం పవర్ చూద్దాం. ఎక్కడి వరకు కొంచెం ఎంప్టీ స్ట్రెచ్ ఉంటే అక్కడ వరకు ఒకసారి పవర్ అయితే చెక్ చేస్తాను. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ట్రాక్ మోడ్లో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రేక్స్ ఏబిఎస్ అనేది కొంచెము ఇంట్రెస్యూ తక్కువ ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఎందుకంటే రెయిన్ అర్బన్ మోడ్లో మీకు ఏబిఎస్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. అదే మీరు స్పోర్ట్ అండ్ ట్రాక్లోకి వచ్చేసరికి మీరు ఏబిఎస్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. సో మీరు అదైతే ఫీల్ అవుతారు. అండ్ మీకు ఇన్ కేస్ ఇప్పుడు ఇలా ఇప్పుడు ట్రాక్ మోడ్లో ఉంది కదా, సో ట్రాక్ మోడ్లో ఉన్నప్పుడు మీరు హై గేర్ నుంచి ఇట్లా కొంచెం బండి మూవ్ చేద్దాం అనుకుంటే బండి ఆఫ్ అయిపోతుంది. కానీ కంపల్సరీ మీరు లో గేర్కి రావాల్సిందే. సో ట్రాక్ మోడ్లో స్పోర్ట్ మోడ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి ట్రాఫిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ గేర్కి రావాల్సిందే. ఒకవేళ మీరు ఇలా రాకపోతే మాత్రం డెఫినెట్లీ బండి అనేది ఆఫ్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది. సో దీనిలో సేఫ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే రన్నింగ్లో మీరు ఫాస్ట్గా రైడింగ్ మోడ్ చేంజ్ చేసినా కూడా వెహికల్ అనేది మీకు మాల్ ఫంక్షన్ అని చెప్పేసి ఆగిపోతుంది. ఇక్కడ పవర్ ఇద్దాం. కొంచెం రోడ్ ఎంప్టీ ఉంటుంది ఇప్పుడు. వెళ్తుంది. వావ్, ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్. సో దీనికన్నా ముందు ఆల్రెడీ నేను బిఎండబ్ల్యూ G310R కూడా సేమ్ రైడ్ చేశాను. సేమ్ అది కూడా 140 వరకు ఈజీగా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. అంటే రెండింటిలో సేమ్ ఇంజన్స్ ఉన్నాయి. సో దానిది నేకెడ్ వర్షన్, ఇది స్పోర్ట్స్ వర్షన్ కదా. సో దీంట్లో మీకు 158 వరకు అయితే ఈజీగా వెళ్తుంది. సో కంపెనీ క్లెయిమ్ టు బి 160 ఫర్ ది ట్రాక్ మోడ్ అండ్ కొంచెం విండ్ కూడా ఇప్పుడు యాక్చువల్లీ అపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో దాట్ ఇస్ వై ఇంకా కొంచెం ఒక 2 స్పీడ్ అని తగ్గింది. సో ఇదైతే మీకు పవర్ గురించి. మీకు ఇక్కడ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ గురించి చెప్తాను. సో దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇది కూడా రేస్ ట్యూన్ ఉంది. సో రేస్ ట్యూన్లో కూడా మీకు ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 6th గేర్ ఉంది కదా, 6th గేర్ నుంచి నేను ఇప్పుడు డౌన్ చేశాను అనుకోండి, 5th గేర్ వీల్ లాక్ కాలేదు. 4, 3, 2, 1. సో మొత్తం డౌన్ చేసినప్పటికీ కూడా నాకు వీల్ అనేది లాక్ కాలేదు. దిస్ ఈజ్ రేస్ ట్యూన్ స్లిప్పర్ క్లచ్ అండ్ ఇది కూడా ప్రతి డీసెంట్ వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీటీటీ అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పుడు ఆల్రెడీ జీటీటీలో కూడా మీకు లో లెవెల్లో నడుస్తుంది. చూడండి, 2000 RPM దగ్గర మీకు లోగా నడుస్తుంది. అండ్ ఇది కూడా ఎప్పుడు బాగా రెస్పాన్సివ్ ఉంటుంది అంటే మీకు అర్బన్ మోడ్ అండ్ రెయిన్ మోడ్ రెండింటిలో చాలా రెస్పాన్సివ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లచ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ క్లచ్ ఫీలింగ్ ఇప్పుడు ట్రాక్ మోడ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లచ్ ఎడ్జ్లో ఉంటుంది. సేమ్ థింగ్ రెయిన్ మోడ్ కానీ అర్బన్ మోడ్కి వచ్చినప్పుడు హాఫ్లో ఉన్నప్పుడు కూడా మీకు పవర్ అనేది వస్తుంది. అంటే హాఫ్ క్లచ్ వచ్చినప్పుడు కూడా మీకు పవర్ అనేది వస్తుంది. ఇదైతే నేను రైడింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన. అండ్ నెక్స్ట్ బ్రేక్స్ కూడా చూసుకుంటే ఇప్పుడు ట్రాక్ మోడ్లో ఉన్నాను. ట్రాక్ మోడ్లో ఇప్పుడు నేను బ్రేక్ చేస్తాను. హార్డ్ బ్రేక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం ఏబిఎస్ ఇంట్రూజన్ అనేది కొంచెం స్లోగా ఉంది. సో సేమ్ థింగ్ నేను ఇప్పుడు అర్బన్ మోడ్కి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు సో ఇప్పుడు అర్బన్ మోడ్కి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 30 స్పీడ్కి వెళ్ళేసి నేను మళ్ళీ ఒకసారి బ్రేక్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి బ్రేక్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ ఏబిఎస్ ఇంట్రూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్ వచ్చింది. సో ఇట్లా అర్బన్ మోడ్ కానీ స్పోర్ట్ మోడ్, రెయిన్ మోడ్, ట్రాక్ మోడ్ ఇట్లా తీసుకున్నప్పుడు మనకి అర్బన్ మోడ్, రెయిన్ మోడ్లో ఏబిఎస్ అనేది ఎక్కువ పనిచేస్తుంది, స్పోర్ట్స్ ట్రాక్లో వచ్చేసరికి తక్కువ పనిచేస్తుంది.
అండ్ పవర్స్ కూడా టోటల్గా డిఫరెంట్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్లో కూడా. సో ఇదైతే అర్బన్ మోడ్లో కూడా లీనియర్ ఉంటుంది. అండ్ రెడ్ లైన్ చూడండి, ఆఫ్టర్ 8000 దగ్గర మీకు రెడ్ లైన్ వచ్చేస్తున్నాయి చూడండి అర్బన్లో. చూడండి 8000 దగ్గర మీకు రెడ్ లైన్ వస్తుంది. అండ్ ఇది కాకుండా అర్బన్లో వెళ్ళేసరికి అర్బన్లో కూడా ఆల్మోస్ట్ నియర్ పవర్ అయితే సేమ్ ఉంటుంది, బట్ మీకు ఇక్కడ ఏబిఎస్ దగ్గరనే మెయిన్ ఇక్కడ చేంజెస్ అన్ని ఏబిఎస్ అండ్ లిటిల్ పవర్ చేంజ్ అండ్ సిటీ కండిషన్స్లో రైడ్ చేసినప్పుడు చేంజెస్ అవి మాత్రమే దీంట్లో మెయిన్గా లైక్ చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ దీని మైలేజ్. సో మైలేజ్ గురించి చూసుకుంటే కూడా దీని మైలేజ్ మీకు 29 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. ఇది కూడా అంటే ఈ బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను యూజ్ చేస్తే అతనికి వచ్చేది 29. అండ్ ఇది యూజ్ చేసే రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైడింగ్ మోడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇది కూడా మీరు జస్ట్ దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే రైడింగ్ మోడ్స్ ఎప్పుడు ప్రతిసారి స్పోర్ట్లో నడిపిస్తే మాత్రం మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. సో 22 నుంచి 29 మధ్యలో వస్తుంది మీకు దీని మైలేజ్. సో బేసిక్గా ఇది రివర్సింగ్ లైట్ ఇంజన్ కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి. సో వైబ్రేషన్స్ ఇప్పుడు మెయిన్ పాయింట్ అందరికీ ఇప్పుడు RR310లో కావాల్సింది వైబ్రేషన్స్. సో వైబ్రేషన్ చూసుకుంటే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఈ బైక్లో. సో ప్రీవియస్ మోడల్ నుంచి అంటే BS4 నుంచి కంపేర్ చేస్తే కొంచెం తగ్గినాయి, బట్ స్టిల్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ దగ్గర ఉన్నాయి, ట్యాంక్ దగ్గర ఉంది, మీకు ఫుడ్ పెగ్స్ దగ్గర ఉంది, వెనకాల రియర్ ప్యానెల్ సీట్ ప్యానెల్ ఉంటుంది కదా ఆ సీట్ ప్యానెల్ దగ్గర. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మీకు వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. వైబ్రేషన్స్ అనేవి కొంచెం తగ్గినాయి బట్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మాత్రం మీరైతే కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ బైక్ టూరింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చా అని అంటే ఈ బైక్ని టూరింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీని హ్యాండిల్ పొజిషన్ ఏందో హ్యాండిల్ పొజిషన్ కొంచెం పైనకు ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టు R15D కానీ వేరే వెహికల్స్ KTM RCL కానీ చూసుకుంటే ఇంకా చాలా కిందికి ఉంటాయి, ఇది కొంచెం పైనకు ఉంది. సో ఇది ఒక స్పోర్ట్స్ టూరర్ అనమాట. సో దీని మీద టూరింగ్ కూడా చేసుకోవచ్చు, కొంచెం మనకు రిలాక్స్ అలవాటు అయిపోవాలి దీనికి. కొన్ని డేస్ మనం యూజ్ చేసుకుంటుంటే మనకి ఈ వెహికల్ అలవాటు అయిపోతుంది. సో ఒకసారి అలవాటు అయిపోయిందంటే మనం దీన్ని హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు, టూరింగ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నార్మల్గా కూర్చున్నట్టే కూర్చోవాలి, జస్ట్ ప్రెషర్ అనేది పెట్టొద్దు హ్యాండ్స్ మీద. హ్యాండ్స్ మీద ప్రెషర్ పెట్టకుండా నడిపిస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ టూర్స్ ఆన్ దిస్ బైక్. అండ్ నెక్స్ట్ ఈ బైక్ ఎవరు కొనాలి అంటే, సో మీకు టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ కావాలి అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలి అని అనుకుంటే కంఫర్ట్ దిస్ వన్. అండ్ వైబ్రేషన్స్ అవన్నీ గురించి మాట్లాడితే వైబ్రేషన్స్ అనేటివి అయితే ఉన్నాయి, కానీ దానికి ఇంకా నెక్స్ట్ తర్వాత ఫేస్ లిఫ్ట్లో అన్న అవి తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఈ బైక్ అని కాదు, ఈ రివర్స్ ఇంక్లైన్ ఇంజన్ ఉన్న RR310, BMW G310R, GS310 ఇవన్నీ వెహికల్స్లో కూడా సేమ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, కానీ అవిట్లో కొంచెం వైబ్రేషన్ తక్కువ ఉంది, ఎందుకంటే దాంట్లో అవి మనకి హ్యాండిల్ బార్ పొజిషన్స్ అవన్నీ వేరే ఉన్నాయి కదా. సో దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, దాంట్లో ట్యాంక్ దగ్గర వస్తున్నాయి. దీనిలో ట్యాంకు, హ్యాండిల్ బారు, ఫుడ్ పేక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇది కూడా వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే మీకు ఆఫ్టర్ 6000-7000 ఆర్పిఎం తర్వాత వస్తుంది. సో ఒకవేళ మీరు సిటీలో లో ఆర్పిఎమ్స్లో రైడ్ చేసుకుంటే మాత్రం మీకు వైబ్రేషన్స్ అనేవి అయితే లేవు, ఓన్లీ ఆన్ హయ్యర్ ఆర్పిఎమ్స్. ఎవరు కొనాలి అంటే మీకు అప్పుడప్పుడు రైడ్స్కి వెళ్తాము యాజ్ వెల్ యాజ్ టూర్స్ కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బాడీ ఫిట్నెస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ బండి మీద టూరింగ్ వెళ్ళొచ్చు. అండ్ లుక్స్ వైజ్ అయితే అసలు రియల్లీ క్రేజీ ఉంటుంది బండి, అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా పబ్లిక్ అట్రాక్షన్ అనేది చాలా ఉంది. అండ్ పర్టికులర్లీ ఈ కలర్, ఇంకా రెడ్ కలర్ కూడా ఏదైతే ఉందో దీంట్లో ఆ రెడ్ కలర్ కూడా చూడడానికి చాలా సూపర్ ఉంది. అంటే దాని మీద ఉన్న కవర్స్ అవన్నీ తీసేస్తే ఆల్మోస్ట్ దూరంకి వెళ్ళేసి ఒక పానిగాలే టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది, జస్ట్ కొంచెం ఒక సిమిలర్ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, లైట్ వెయిట్ ఉంది, వెయిట్ కూడా అంతేం తెలియట్లేదు. సో నార్మల్గా చూసుకుంటే వేరే వెహికల్స్ తోటి లైక్ ఇలాంటి ఫెయిడ్ వర్షన్స్ తోటి చూసుకుంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, కానీ బాడీ అయితే చాలా పెద్ద ఉంది. దానికైతే ఏదో పెద్ద 600cc కానీ 1000cc బండి ఎలా ఉంటుందో చూడడానికైతే అలానే ఉంది, బట్ ఇట్స్ వెరీ లైట్, నింబుల్ ఉంది చాలా. అయితే ప్రైస్ గురించి మాట్లాడదాం. ప్రైస్ అయితే దీనికి 2,90,000 ప్రైస్ ఆన్ రోడ్ ఉంది. సో ఈ ప్రైస్ కూడా మీకు ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది దీనికి. సో అండ్ ఇది కూడా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ కూడా అవ్వచ్చు. సో ఒకసారి మీరు షోరూమ్, మీ దగ్గర ఉన్న షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి, సో వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్తారు. ఓవరాల్ ఇదైతే అపాచీ RR310 గురించి. సో నాకు తెలిసి మీకు దీంట్లో ఉన్న పవర్ కానీ ఏబిఎస్ ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి అసలు మీకు ఈ వెహికల్ అవసరమా అని అనుకుంటే డెఫినెట్లీ ఇంకా మీ చాయిస్ మీద కొనుక్కోవచ్చు. అంటే చిన్న చిన్న ఉన్నాయి, బట్ అవి ఏంటంటే నెగ్లిజబుల్. మరి వైబ్రేషన్స్ గురించి ఇంత టెక్నాలజీని కూడా పక్కన పెట్టడం అంటే బెటర్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ లైక్ ఇలాంటి రైడింగ్ మోడ్స్ అంటే టోటల్ మీకు వచ్చే ప్యాకేజ్ అంటే 2,90,000 ప్యాకేజ్లో ఇంజన్ కూడా టోటల్ మీకు ఆల్టరేషన్ అవుతుంది. లైక్ దానిలో వచ్చే పవర్ అవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి, మీకు ఏబిఎస్ లెవెల్స్ కానీ లైక్ మైలేజ్ ఎక్కువ రావడానికి కోసం అర్బన్ మోడ్స్ ఉన్నాయి, పవర్ కావాలంటే ట్రాక్ మోడ్ ఉంది. సో ఇండియన్ మోడ్స్ మీకు ఆల్మోస్ట్ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి. సో ఒక్కసారి చూడండి, లైక్ మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు కంఫర్టబుల్ అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్.
అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది వెహికల్ అనేది చాలా ఫాస్ట్ ఉంది. సో నార్మల్ 400 సీసీ డామినర్తో చూసుకుంటే కూడా ఈ వెహికల్ అనేది ఇంకా ఫాస్టే ఉంటుంది. సో ఒకసారి ప్రాక్టికల్గా మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఒకసారి చేసి చూడండి, డెఫినెట్లీ మీకు ఆ నోటిసబుల్ చేంజ్ అనేది ఉంటుంది. జీటీటీ కూడా చాలా బాగుంది, లైక్ స్లోగా ట్రాఫిక్ వెళ్ళినప్పుడు ఒక క్రూస్ కంట్రోల్ యూజ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, సేమ్ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఒక ఫీలింగ్ వస్తుంది. లో స్పీడ్స్లో క్రూస్ కంట్రోల్ అంటే హై స్పీడ్లో యూజ్ చేస్తాము, జీటీటీ ఏమో లో స్పీడ్లో ట్రాఫిక్లో యూజ్ చేస్తాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకోసం ఎక్స్క్లూజివ్గా చేస్తాను. సో షోరూమ్ వాళ్ళు కూడా మనకి ఈ వెహికల్ ప్రొవైడ్ చేయలేదు, వాళ్ళు ఇచ్చినా కూడా ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్తో ఇస్తారు. సో అది ఎప్పుడంటే మీకు ఆ 2 రైడింగ్ మోడ్స్ కూడా మీకు ఇంజన్ అనేది ఎప్పుడు కట్ ఆఫ్ అయిపోతూనే ఉంటుంది. సో హై ఆర్పిఎం రాగానే మీకు ఇంజన్ కట్ అవ్వడం, సో అలాంటివి ఉంటుంది. సో అందుకని నేను మీకోసం టైం తీసుకొని మరి ఫుల్ ఫ్లెడ్ వెహికల్ చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేశాను. సో తప్పకుండా లైక్ అయితే చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి. సో కీప్ షేరింగ్, కీప్ సపోర్టింగ్ మై ఛానల్. అండ్ నా అప్డేట్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఈస్ రవికిరణ్ సైనింగ్.